వెల్కమ్ టు టిఎస్ 24 న్యూస్. నేను మీ రాకెట్ ప్రసన్న. ఏపీలో ఇందిరమ్మ ఇల్లు కట్టలేకపోయిన వారికి ఎన్టీఆర్ ఇల్లు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలకు సిద్ధమైన ఉభయ గోదావరి కృష్ణ జిల్లాలు. మేఘాలయలోని బొగ్గుగన్లో చిక్కుకున్న కార్మికులు ఇంకా దొరకని జాడ. హైదరాబాద్ మెట్రోకి పండుగ కళ. ఏపీలో 70 నుంచి 75 సంవత్సరాల లోపు గల వృద్ధులకు 10% అదనపు పింఛన్. ఏపీలో 11 మంది డిఎస్పీల బదిలీ. గుంటూరులో గుర్రం జాషువా కళా ప్రాంగణానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు. విజయవాడ హైదరాబాద్ పతంగి టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్త పరిస్థితులు. ఏపీలో జాతీయ స్థాయి గుర్తింపులు పొందిన రాష్ట్ర పంచాయతీ కార్యాలయాలు. ఆర్టీసీలలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్. సార్వత్రిక ఎన్నికల ఓటర్ల జాబితాకు పక్కాగా ప్రణాళిక సిద్ధం చేయాలని ఎలక్షన్ కమిషన్ జారీ. ఫిబ్రవరి 7న ఢిల్లీలో విద్యార్థుల మహాకూటమి ధర్నా. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో 1900 ANMల భర్తీ. కొత్తగూడెంలో 800 మెగావాట్లు గల కొత్త విద్యుత్ ప్లాంట్లు మూసివేత. శుభమన్ విజయ్ శంకర్లకు బీసీసీఐ పిలుపు. సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో కైట్ ఫెస్టివల్ను ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ప్రపంచంలోనే ఎత్తైన శివలింగంగా ఉదయ కులంగరలోని లింగానికి గుర్తింపు. ఇరు రాష్ట్రాల్లో ఇంకా తగ్గని చలి తీవ్రత. కేజ్రీవాల్ కూతుర్ని కిడ్నాప్ చేస్తామంటూ మెయిల్. కాకతీయ బ్రాండ్ పేరుతో విదేశాలకు పంపిణీ అవుతున్న తెలంగాణ మామిడి. ఏడబ్ల్యూఈ పరీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు ఏపీపీఎస్సీ ప్రకటన. ఏపీలోని డ్వాక్రా గ్రూపులకు 2200 కోట్లు. తెలంగాణలో పంచాయతీ నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి తేదీ. ప్రపంచ బ్యాంక్ అధిపతి రేస్లో ఇవాంకా ట్రంప్. జమ్మూకాశ్మీర్లో మరోసారి 2 ఉగ్రవాదులు హత. టీఆర్ఎస్లోకి చేరనున్న మరో 5 కాంగ్రెస్ నేతలు. దేశ ప్రజల భవిష్యత్తును నిర్ణయించాలి అంటున్న రవిశంకర్ ప్రసాద్. వెనుజులా అధ్యక్షుడిగా 2వ సారి నికోలర్ మదురో. ఇది ఇవాళ రాకెట్ న్యూస్. మరో రాకెట్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ టిఎస్ 24 న్యూస్.